ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 6వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సాగు రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వ్యవసాయ ఉద్యాన పంటల్లో రాణిస్తున్న రైతులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. కాగా నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు రైతులకు ఈ అవకాశం దక్కింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 6వ అవతరణ దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సేంద్రియ సాగులో నూతన విధానాలను అవలంబిస్తూ మేలైన దిగుబడులు సాధిస్తున్న పలువురు రైతులకు ఈ అవార్డులు అందాయి. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు రైతులను ఉత్తమ రైతులుగా ఎంపిక చేశారు. సాగు రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతికత, తెగుళ్ల నివారణ, అదనపు ఆదాయ మార్గాలపై రైతులకు అవగాహన కల్పించడంలో కేవీకేలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. సహజ ఎరువుల్ని వినియోగిస్తూ వ్యవసాయ ఉద్యాన పంటల సాగుల్లో రాణిస్తున్న జిల్లా రైతులు రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు హర్షం వెలిబుచ్చుతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అవార్డులను అందజేసి రైతులను సన్మానించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము 6వ ఫౌండేషన్ జరుపుకోవడం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయము 2014లో స్థాపించబడి 6 సంవత్సరాలు నిరంతరం రైతుల సేవలో అధిక దిగుబడి నుంచి వంగడాలు, వ్యవసాయాన్ని గిట్టుబాటుగా చేసుకునేదానికి నూతన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహించింది. ఈ ఫౌండేషన్ డే సందర్భంగా రాష్ట్రంలోని అభ్యుదయ రైతులు, వ్యవసాయంలో మార్గదర్శకంగా ఉన్న రైతులను ఎంపిక చేసి ప్రతి సంవత్సరం కూడా బహుమతి పురస్కారాలు అవార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతోంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం పాలెం నుంచి ఇద్దరు రైతు సోదరులు, ఒక రైతు సోదరిమని ఈ సంవత్సరం ఈ అవార్డులకు ఎంపిక కావడం జరిగింది. మెట్ట పంటలైన కంది, పత్తి, మొక్కజొన్న మొదలగు పంటల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు, పాలిహౌస్లో హార్టికల్చర్ మొక్కల సాగును చేపట్టి కూడా వీరులు ఆదర్శంగా నిలిచారు కాబట్టి పురస్కారాలు అందజేయడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అవతరణ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు రైతులకి ఉత్తమ రైతులుగా అవార్డు సాధించిన ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు చెబుతూ మన కేవీకే పాలెం ఇచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన నెల్లిపల్లి వెంకటరామిరెడ్డి, మాధవీలత మరియు కృష్ణయ్య అనే రైతులు ఉత్తమ రైతులుగా అవార్డులు సాధించారు. ఉద్యానవన పంటల్లో, కూరగాయలు, దాంతోపాటు పండ్ల తోటల్లో మంచి దిగుబడులు సాధించడం జరిగింది. గొర్రెల పెంపకం కానీ, పశువుల పెంపకం, అలాగే పంటలు పండించడం ఇలాంటి ముఖ్యమైన అంశాలపైన నూతన సాంకేతిక వ్యవసాయ విధానాన్ని ఆచరించి కూడా దిగుబడులు సాధించడం జరిగింది. ఈ ముగ్గురు రైతులని మన కేవీకే పాలెం వారు నామినేట్ చేసి ఉత్తమ రైతులుగా అవార్డు సాధించడం అనేది మన కేవీకే పాలెం గర్వకారణం. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామ రైతు వెంకట్రామరెడ్డి, ఉప్పునుంతల మండలానికి చెందిన మహిళా రైతు మాధవీలత, అచ్చంపేట ప్రాంతానికి చెందిన యువ రైతు కృష్ణయ్యలకు ఉత్తమ రైతు అవార్డులు దక్కాయి. కొన్నేళ్లుగా వీరు రసాయనాలకు దూరంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. పాలీహౌస్ను ఏర్పాటు చేసుకుని పండ్లు, కూరగాయలతో పాటు వివిధ పూల తోటలు పెంచుతున్నారు. పంటలకు అవసరమయ్యే సహజ ఎరువుల్ని స్వయంగా తయారు చేసుకుంటూ సమీకృత వ్యవసాయంలో భాగంగా మేకలు, గొర్రెలు, ఆవులు, కోళ్లను పెంచుకుంటూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తున్నారు. ఉత్తమ రైతు పురస్కారం రావడం తమలో నూతనోత్సాహాన్ని నింపిందని, సాగులో మరింత రాణించడానికి సహకరిస్తుందని రైతులు సంతోషిస్తున్నారు. 6 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం మీద గోవా ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను. వరి, కంది, పెసర, మామిడి, జామ, సపోటా, నేరేడు, కొబ్బరి హార్టికల్చర్ తోట కూడా పెట్టాను. పాలెం కేవీకి వాళ్ళు మనకి ఎప్పుడెప్పుడు పొలాన్ని సందర్శించడం జరుగుతుంది. దానికి ఈ సంవత్సరం స్టేట్ అవార్డుకు పేరు పంపించడం జరిగింది. పాలెం కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు దాంట్లో మనకు ఉత్తమ రైతు అవార్డుగా రావడం జరిగింది. రసాయన వలన ఈ ఫర్టిలైజర్స్, ఈ కెమికల్స్ వాడడం వల్ల భూమి కంప్లీట్ నాశనం అయిపోవడం, వాతావరణ కాలుష్యం కావడం, ఆరోగ్యాలు చెడిపోవడం, ఈ యూనివర్సిటీ వాళ్ళు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ రైతులను ఈ ఫర్టిలైజర్స్, ఈ కెమికల్స్ కు వాటికి ఇచ్చే సబ్సిడీని ఈ సేంద్రియం వైపు ప్రోత్సహించి వీటికి సహకరించి రైతులను సేంద్రియం ప్రోత్సహించాలని నా యొక్క విన్నపం. ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. 4 ఎకరాల పొలంలో 1.5 ఎకరము పాలిహౌజ్, 2 ఎకరాల దానిమ్మ తోట, మొక్కజొన్న, పత్తి, కందులు, పల్లీలు అన్ని హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ అన్ని చేస్తాను. దీన్ని బట్టి మంచి పంటలు తీసినందుకు మనకు రాష్ట్ర అవార్డు అందినందుకు సంతోషంగా ఉంది. సమీకృత వ్యవసాయం మీద అవగాహన పెంచుకొని ఏదో ఒకటి ప్రొఫెషన్ అనకుండా ప్రజెంట్ సిచ్యువేషన్ లో నేను కొంచెం లాభాల బాటలోనే వెళ్తున్నాను. కేవీకే పాలెం ప్రొఫెసర్స్ సలహాల సూచనల మేరకు పశువులు, కోళ్లు పెంచాను, ఆవులు ఉన్నాయి. నాకు సేంద్రియ వ్యవసాయం కొరకు ఎరువులు అవసరం కదా, బయట వెళ్ళేది ఎందుకు అన్నట్టు
వ్యవసాయంతో పాటు సేంద్రియ ఎరువులు కూడా అవసరానికి వస్తాయి కదా అన్నట్టు లాభాల బాటలో ప్రజెంట్ గా ఉన్నాము. అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సాగులో ఎప్పటికప్పుడు కృషి విజ్ఞాన కేంద్రం వారు అందించిన సలహాలు సూచనలు తమకెంతో ఉపకరించాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.